Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విపక్షాల విమర్శలకు చెక్. జగన్ మరో కీలక నిర్ణయం. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకులకు స్పష్టం చేస్తున్నారు. వైనాట్ 175 అంటూ అన్నింటిలో ఎందుకు గెలవలేమని నాయకులను ప్రశ్నిస్తున్నారు. అందరూ సరిగ్గా పనిచేస్తే అన్ని నియోజకవర్గాలు వైసీపీ పరమవుతాయని జగన్ చెబుతున్నారు. అందుకనుగుణంగా నియోజకవర్గం ముఖం చూడని ఎమ్మెల్యేలను కూడా గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో పరుగులు పెట్టిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా తనకు అనుకూలంగా వ్యవహారాలు నడుపుతున్నారనే విమర్శలు వచ్చినప్పటికీ పట్టించుకోలేదు. ఎవరేమనుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నెరవేరడమే ఆశయంగా ఆయన పనితీరు ఉంది. ఎవరి విమర్శలను పట్టించుకోలేదు. మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ఇందులో భాగస్వాములయ్యారు. నియోజకవర్గాలలో నాయకులందరి జాతకాలపై సర్వేలు చేయించి వివరాలు తెప్పించుకుంటున్నారు. పనితీరు బాగోని ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తారా అనుకున్న వారికే టికెట్లు ఇస్తానని ముందే చెప్పేస్తున్నారు. జగన్ తాజాగా గృహసారథులు అనే మరో కాన్సెప్ట్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మార్చిలో ఉగాది రోజు నుంచి వీరు కూడా ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు చేరువవుతారు. ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రావడం లేదు అనే విమర్శలకు సమాధానమిస్తూ ఆయన పల్లెనిద్ర పేరుతో కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. నాయకులకు అధికారులకు పరిమితమైన పల్లెనిద్రను ఇక నుంచి ముఖ్యమంత్రి జగన్ కూడా చేయబోతున్నారు. వైఎస్ఆర్ జగన్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరగనుంది. తెలుగు కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రతి వారం 3 రోజుల పాటు ఖచ్చితంగా పల్లెలో నిద్రించాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. జగన్ గడప దాటడం లేదు అనేవారికి పల్లె నిద్ర ద్వారా షాక్ ఇవ్వనున్నారు. పల్లె నిద్ర వల్ల ఆయా గ్రామాల్లోని సమస్యలు కూడా పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఎన్నికలనే లక్ష్యంగా నిర్దేశించుకుని జగన్ ముందుకు వెళుతున్నారు. ఈ ప్రయోగం ఎంతమేరకు విజయవంతమవుతుందో వేచి చూడాల్సి ఉంది.